తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గంలో సమైక్య భారతవని సంఘటిత స్ఫూర్తిని చాటింది. ఇందులో భాగంగా అనపతి పోలీసులు స్థానిక దేవీచౌక్ సెంటర్లో కరోనా వైరస్ నిర్మూలనకు వినూత్నంగా పోలీసులు ప్రచారం చేపట్టారు. అనపర్తి సిఐ ఎన్వి భాస్కర్ రావు, ఎస్ఏ అలీఖాన్ ఆధ్వర్యంలో భారతదేశ చిత్రపటం రోడ్డుపై రంగులతో వేసి స్టే హోమ్ సేవ్ కంట్రీ మీకోసం, మన కోసం, మనందరి కోసం అనపర్తి పోలీస్ స్టేషన్ అంటూ రాసిన నినాదాలు అందరినీ ఆకర్షించాయి. అదేవిధంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రధానమంత్రి పిలుపు మేరకు కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అనపర్తి సిఐ భాస్కర్ రావు, ఎస్ఐ అలీఖాన్ జ్యోతి ప్రజ్వలన వెలిగించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి విలేకరులు కూడా పాల్గొన్నారు. ప్రపంచంలో ఇప్పుడు కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా మన దేశ ప్రధాని గారు ఈరోజు అంటే 5వ తారీఖు ఏప్రిల్ నెల రాత్రి 9:09 అందరూ లైట్లు ఆఫ్ చేసి, ఇంట్లో ఉన్న లైట్లు ఆఫ్ చేసి, కొవ్వొత్తులు వెలిగించి, ప్రమిదలు వెలిగించి, వాళ్ళందరికీ సంఘీభావం తెలపడానికి, కరోనా వైరస్తో బాధపడే వారికి వాళ్ళు త్వరగా కోలుకోవాలని, మన దేశం నుంచి ఈ వైరస్ని పారదూరాలని పిలుపునిచ్చారు మన భారత ప్రధాని గారు. దాని దృష్ట్యా ఈరోజు పోలీసు వారు, అనపర్తి పోలీసు వారు ఇక్కడ దేవి సెంటర్లో ఈ పెయింట్ వేయించి విలేకరుల సౌజన్యంతో పోలీసు వారు ఇక్కడ సేవ్ కంట్రీ అని, అలాగే స్టే హోమ్ అని ప్రజలందరికీ ఒక మెసేజ్ని ఇచ్చి వాళ్ళందరినీ సంఘటితం చేయడానికి, అలాగే ఈరోజు 9:09 దీపాలు వెలిగి సంఘీభావం తెలిపి ఈ వైరస్ను పాల్దోడానికి అందరూ ఏకీకృతమై మా పోలీస్ డిపార్ట్మెంటు అలాగే మా విలేకరులందరూ సంఘీభావంతో ఇది చేశాం. ఇది చాలా సక్సెస్ అయింది. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను.